ప్రశ్న అవుతుంది. హ్యాపీ మహాశివరాత్రి అందరికీ. చాలా రష్ ఉంది కానీ పర్లేదు, వెళ్ళచ్చు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పూజలు అవి ఇవి చాలా ఆనందంగా ఉంది. మనం మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాం? శివుడు ఉపయోగించిన కాబట్టి శివరాత్రి యొక్క కళ్యాణం. 12 గంటలకి శివ లింగోద్భవం జరుగుతుంది. మనం శివరాత్రి జాగరణ చేస్తే ఉపవాసం జాగరణ. శివరాత్రి అంటే ఇది ఒక శివుని పండుగే కాదు, సమస్త లోకానికి తన కంఠంలోనే విషాన్ని దాచుకొని సమస్త లోకాన్ని కాపాడినటువంటి మహాశివుడు పుట్టినరోజు, అతడికి పెళ్లి జరిగిన రోజు కూడా ఈరోజే. కాబట్టి మహాశివరాత్రి పండుగ ప్రతి సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసంలో రావడం, అందరూ జరుపుకోవడం, శివరాత్రి శివాలయాలన్నీ భక్తులతోటి కిక్కిరిసి ఆనందోత్సవాలతో అందరూ జరుపుకుంటున్న శివరాత్రికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాం అంటే ఈరోజు పండుగ కదా, అందుకనే శివుని పుట్టినరోజు కదా. మహాశివుని భక్తితోటి, శివుని మీద భక్తితోటి అందరూ హ్యాపీగా జరుపు. ప్రాముఖ్యత ఏంటి ఈరోజు? శివుడి కోసం అందరూ ఇట్లా జాగారం ఉంటారు కదా, అది ఏంటంటే శివునికే ఇష్టం ఇష్టం అన్నమాట. శివునికి ఈరోజు పుట్టినరోజు, పుట్టినరోజు లాంటిది. మహాశివరాత్రి అంటే శివుని మీద భక్తితో బాగా భక్తితో ఉంటే మంచి జరుగుతుంది, శుభకార్యాలు జరుగుతాయి మంచిది అనేసి భక్తిగా మహాశివరాత్రి సందర్భంగా టెంపుల్కి వచ్చిన ప్రజలందరం చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చినందుకు. మేము శివరాత్రి సందర్భంగా చాలా హ్యాపీగా శివరాత్రి పండుగను జరుపుకుంటున్నాము, మరియు జాగారం చేస్తున్నాము. పొద్దున్నుంచి హ్యాపీగా అందరూ ప్రజలందరూ టెంపుల్కి వస్తున్నారు. మహాశివరాత్రి శివుని ప్రత్యేకంగా జరుపుకుంటాం, శివ కళ్యాణం చేస్తారు కొన్ని దిక్కులలో. ప్రత్యేకంగా వరంగల్లో ఇది 1000 స్తంభాల గుడి చాలా శ్రేష్టమైనది. ఈ కాకతీయుల నాటి అప్పటికెళ్ళి ఉన్నది, అప్పటికెళ్ళి అతి పురాతనమైన దాంట్లో మన దేశంలోనే మన్నికగలటువంటి శ్రేష్టమైన టెంపుల్ కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా అత్యంత భక్తులతోటి అది జాగారాలు చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు కూడా విరివిగా జరుగుతాయి. ఇక్కడ చాలా శ్రేష్టమైనది. అందరు వరంగల్ పుర ప్రముఖులందరికీ సుపరిచితం. 1000 స్తంభాల గుడి అంటే చరిత్రలోనే అతి ప్రసిద్ధమైనది అని కాకతీయుల కాలం నుంచి ఉన్నది కాబట్టి ప్రతి అందరం భక్తి శ్రద్ధలతో ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం. అందరికీ శుభాకాంక్ష. ఉద్భవం జరిగిన రోజు, మరియు ఈరోజు శివుని కళ్యాణం కూడా జరుగుతుంది కాబట్టి ఇది ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి ఇది మహాశివరాత్రి. మహాశివరాత్రి శివుని దర్శించడం కోసము జరుపుకుంటాము. ఈరోజు దర్శించుకుంటే ఎంతో పుణ్యం ఉంటుందని ఎన్ని గంటలైనా లైన్ల 3 గంటలు చిన్నపిల్లలతోని వృద్ధులతోని అందరితోని పిల్ల పాపలతోని దర్శించుకొని వస్తున్నాము. మహాశివరాత్రి ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. చాలా జలాలు ఉన్నారు, శివుడి ఆగ్యం చాలా బాగుంది. మహాశివరాత్రి శుభాకాంక్షలు.